ఇవాళ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు టేస్ట్ చేయని ఎప్పుడు చేయని స్వీట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి మీకు స్వీట్ షాప్లో కూడా ఈ స్వీట్ అస్సలు దొరకదండి ఇవాళ నేను ఆ స్వీట్ చేసి చూపిస్తున్నాను ముందుగా దానికి కొబ్బరి కావాలండి పచ్చి కొబ్బరి తీసుకోవాలి పైన నల్ల చెక్క అంత తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి మీరు నల్ల వేసారు వేశారనుకోండి అస్సలు బాగోదండి కాబట్టి పైన నల్ల చెక్క అంత తీసేసుకొని ఇలా తెల్లగా ఉండాలండి కొబ్బరి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో కొబ్బరి వేసుకొని ఇందులో కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటే మనం మిక్సీ పట్టుకోవాలి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది మనము పాలు అనేది మనం ఫిల్టర్ చేసుకోవాలి కాబట్టి కాస్త ఎక్కువగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి ఫిల్టర్ పెట్టుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలండి ఎక్కువ పొయ్యకండి వాటర్ని కొద్దిగానే వేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలండి పాలు అనేది బాగా చిక్కగా ఉండాలి అప్పుడే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము కొబ్బరి ఫిల్టర్ చేస్తాం కదండీ ఆ కొబ్బరి ఉంది కదా ఇది పడేయకండి ఇది పక్కన పెట్టుకోవాలి ఇందులో సగం మనము స్వీట్కి వేసుకోవాలండి మిగతా సగం కావాలంటే ఇంకా కాస్త వాటర్ పోసుకొని కూడా మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు కూడా తీసుకోవచ్చండి లేకపోతే మీరు ఏదైనా ఫ్రై కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో మనము పాలు కొలిచి తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు నేను పాలు తీసుకున్నాను అలాగే ఇందులో కొబ్బరి ఉంది కదండి మనము ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మరి ఎక్కువ వేయకండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది కాస్త మరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు అండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మనం నెయ్యి వేయకపోయినా కూడా బాగుంటుందండి ఇది కాస్త పాలు మరిగిన తర్వాత ఇందులో ఒక కప్ ఫుల్గా మైదా తీసుకున్నానండి నేను కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి మైదా వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది గోధుమ పిండి వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి స్వీట్ అనేది మీకు గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చు అండి మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇది సిమ్లోనే ఉంచుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలండి పిండి వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది వేయంగానే కానీ మీరు సిమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి పిండి చక్కగా ఉడికించుకుంటేనే మీకు స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుందండి పిండి సరిగా ఉడికించుకోకపోతే కూడా ఆయిల్లో వేస్తే విరిగిపోతుందండి కాబట్టి బాగా ఇలా ఉడికించుకోవాలి చూడండి చేత్తో మొట్టుకుంటే కూడా అస్సలు అంటుకోవట్లేదు ఇలా ఉడికించుకోవాలి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి వేసుకొని జస్ట్ ఒక మూడు నిమిషాల పాటు వదిలేసేయండి కాస్త లైట్గా చలారితే చాలు మరి ఎక్కువ ఆరబెట్టకండి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చక్కెరపాకం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు పిండి తీసుకున్నారంటే ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకోండి అలాగే ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పాకం కూడా త్వరగా రెడీ అయిపోతుంది మనకు ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా ఈ పాకం అనేది రెడీ చేసుకోవచ్చండి ఇది కాస్త మెల్ట్ అవుతే చాలండి త్వరగానే మనకు చక్కెరపాకం రెడీ అయిపోతుంది మనము గులాబ్ జామున్ చేస్తాం కదండీ అలాగుంటే చాలు మరి ఎక్కువ జిగురుగా ఉండకూడదు చేత్తో ఇలా పట్టుకుంటే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఒకసారి కలుపుకొని తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పిండి కాస్త చల్లగా అయింది ఇప్పుడు చేత్తో ఇలా ఒత్తుకోవాలి బాగా చూడండి అసలు చేతి కూడా అంటుకోవట్లేదు ఎందుకంటే మనం కొబ్బరి పాలేసి పిండిని ఉడికించాం కాబట్టి అంతా చక్కగా రిలీజ్ అవుతుంది కాబట్టి చేతి కూడా అస్సలు అంటుకోదు ఇలా కాస్త పిండి తీసుకొని ఇలా చిన్న బాల్లా చుట్టుకోవాలి ఇలా అరచేతిలో పట్టుకొని గట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి అసలు ఎంత నైస్గా ఉందో పైన అసలు ఎలాంటి క్రాక్స్ కూడా రావండి చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది ఈ రౌండ్ షేప్ కి ఒక డిజైన్ ఇద్దామండి ఇలా ఒక గరిట్ తీసుకోవాలి జల్లి గరిట్ ఉంటుంది కదండి ఇలాంటిది ఉంటే తీసేసుకోండి చక్కగా మంచి డిజైన్ వస్తుంది పైన పెట్టుకుని లైట్గా ప్రెస్ చేశారంటే ఇలా డిజైన్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా చాలా మంచి డిజైన్ వస్తుందండి ఆ తో మీరు కావాలంటే ఇలాగే రౌండ్ షేప్లోనే పెట్టేసుకోవచ్చు అండి లేకపోతే ఇలా స్క్వైర్ కూడా కట్ చేసుకోవచ్చు చాక్తో ఇలా సైడ్లో తీసేసామంటే స్క్వైర్ షేప్లో వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో స్క్వేర్ షేప్లో చాలా చక్కగా ఉంటుందండి ఎప్పుడు రౌండ్ షేపే కదా మనం చేస్తుంటాం ఇలా స్క్వైర్ షేప్లో కూడా చేసుకోండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా సేమ్ స్వీట్ షాప్లో తెచ్చిన లాగా ఉంటుంది ఇంకోటి కూడా చేసి చూపిస్తా చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్ మీరు ఒక్కసారి మీ ఇంట్లో ఈ స్వీట్ చేసి పెట్టి చూడండి ఇంకా పదే పదే మీ ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉన్నా కూడా ఇలాగే స్వీట్ చేసి ఇమ్మంటారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంత బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి ఒక్కటి తినడం మొదలు పెట్టారంటే ఇంక అన్నీ తినేంత వదిలిపెట్టరు అంత బాగుంటుంది చూడండి ఇలా మంచి షేప్లో ఇలా చేసేసుకోవడం అండి స్క్వేర్ షేప్ సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మీ దాన్ని కూడా ఇలాగే చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి వేడెక్కిన తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి కాస్త వేడి తక్కువ ఉంటే కూడా ఇవి వేయంగానే కాస్త విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోండి ఆయిల్లో వేయంగానే అసలు గడితో అసలు కదపకండి కదిపారనుకొని విడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఒక్క నిమిషం పాటు వదిలేసేయండి తర్వాత మీరు ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి అలాగే ఇది మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇలా గరిట్తో నిమిషానికి ఒకసారి ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులు అప్పుడే చక్కగా మంచి గోల్డెన్ కలర్ వస్తాయి ఒకే వైపు వదిలేసారనుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ మీరు ఫ్రై చేసుకోండి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి చూసారా డిజైన్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా మంచి డిజైన్ ఉంటుందండి మీరు ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే అస్సలు విడిపోవండి కాస్త ఆయిల్ వేడి తక్కువ వండుకొని వేసారనుకోండి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వీటిని వేసుకొని సిమ్లో ఉంచుకొని వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకొని చక్కగా వస్తాయి విడిపోకుండా చూడండి ఎంత మంచి డిజైన్ చాలా చక్కగా చేసేసుకోవచ్చు అండి అసలు వంట చేతకాన వాళ్ళు ఈజీగా చేసేసి స్వీట్ని ఇప్పుడు పాకంలో వేసేసుకోవాలన్నీ ఇలాగ ఫ్రై చేసుకొని పాకంలో వేయంగానే ఒక పది నిమిషాలకి మీరు తినేసేయచ్చండి వీటిని వేయంగానే టక్కని పాకం అంతా బాగా చక్కగా పీల్చుకుంటుంది పాకంలో వేసిన తర్వాత ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి త్వరగా పాకం అంతా పీల్చుకుంటుంది చూడండి వేసినాను కదా నేను ఫస్ట్ వేసిందండి ఇవి ఎంత బాగా పాకం అంతా పీల్చేసింది చూసారా సెకండ్ బ్యాచ్ నేను ఫ్రై చేసేలాగా చూడండి ఎంత చక్కెరపాకం పీల్చేసుకుందో చాలా త్వరగా చక్కెరపాకం పీల్చుకుంటుందండి మనం ఇన్స్టెంట్ కూడా ఈ స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు అప్పటికప్పుడే తినేసేయచ్చు అండి ఈ స్వీట్ని లేకపోతే చేసి పెట్టిన ఒక నాలుగు గంటల తర్వాత తినండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి వేడి పైన అయితే కాస్త పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా అంటే ఒక టేస్ట్ ఉంటుందండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకొక టేస్ట్ ఉంటుంది రెండు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత జ్యూసీగా ఉందో నేను వేడి పైన ఇది కట్ చేస్తున్నానండి కాబట్టి పైన క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల జ్యూసీగా ఉంటుందండి సాఫ్ట్గా చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇది మనము ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా మనమే ఈ స్వీట్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా నచ్చుతుంది అందరికీ చూడండి ఎంత జ్యూసీగా ఉందో జస్ట్ పది నిమిషాలకే పాకం అంతా చక్కగా పీల్చుకుంటుందండి మీరు ఒక్కసారి మీ ఇంట్లో ఈ స్వీట్ చేసి చూడండి మిమ్మల్ని తెగ మెచ్చుకొని తింటారండి ఈ స్వీట్ని మీరు చేసిన తర్వాతే ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి